హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపుదిద్దుకున్న చిత్రం భీమ్లా నాయక్ వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి సీజన్లో రిలీజ్ కావాల్సి ఉన్న పరిస్థితుల కారణంగా వాయిదా పడింది ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ఇరవై ఐదును విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కానీ ఒమిక్రాన్ ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి ఫిబ్రవరి పదిహేను నాటికి కరోనా పరిస్థితులు సర్దుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్పడం టాలీవుడ్కు పెద్ద ఊరట కలిగించింది ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ చిత్రం అనుకున్న సమయానికి విడుదల అవుతుందా అనే ఆసక్తిగా పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు ఈ సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి చిత్ర యూనిట్కు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు టాక్ నడుస్తోంది ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితులలో ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదల చేయాలని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థకు పవన్ గట్టిగానే చెప్పినట్టు తెలిసింది ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లే సంభాషణలు అందించిన త్రివిక్రమ్ కూడా సినిమా విడుదలను ఆలస్యం చేయకుండా ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదల చేయాలని సితారా ఎంటర్టైన్మెంట్స్కు చెప్పినట్టు టాక్ నడుస్తోంది ఫిబ్రవరి ఇరవై ఐదున భీమ్లా విడుదల కాగానే పవన్ కళ్యాణ్ పీరియాడికల్ మూవీ హరిహర వీరమలు సినిమాలో జాయిన్ కానున్నాడు ఇక త్రివిక్రమ్ అయితే హాష్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు పవన్ త్రివిక్రమ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో చిత్ర యూనిట్ ఆ సన్నాహాలలో బిజీగా ఉంది ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై నాలుగు అమెరికా కెనడా దేశాల్లో భీమ్లా నాయక్ ప్రీమియర్ షోలు ప్రదర్శించేలా చిత్ర సంస్థ ప్లాన్ చేసింది అమెరికా కెనడాలో ఈ చిత్రాన్ని ప్రైమ్ మీడియా సంస్థ భారీ రేంజ్లో విడుదల చేస్తోంది అంతేకాకుండా ఆస్ట్రేలియా దుబాయ్ దేశాలలో కూడా ఈ సినిమాని భారీ రేంజ్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి రన్ టైమ్గా రెండు గంటలు ఇరవై రెండు నిమిషాలని ఫిక్స్ చేశారు తమన్ అందించిన పాటలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు ఈ చిత్రంలో రానా నెగిటివ్ రోల్ పోషిస్తుండగా పవన్కు జంటగా నిత్య మీన నటించింది సముద్ర సముద్రఖని మురళీ శర్మ ముఖ్య పాత్రలు నటించిన ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఐదున భీమ్లా రావడం ఖాయం కావడంతో పవన్ అభిమానులు గురుచికి థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఈ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందనేది తెలియాలంటే ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఆగాల్సిందే మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నేను మీ జ్యోతి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్